అందరికీ నమస్కారం. నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి పాపం అమర్ అనే ఒక వ్యక్తి చాలా బాధపడుతూ ఒక కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు మీకు స్వాతంత్రం వస్తుందని. అమర్, నీకు ఒకే ఒక విషయం చెప్తున్నా. ఫస్ట్ నీ సంగతి చూసుకో, ఎందుకంటే నీకు పచ్చకామరలు వస్తే ఊరంతా పచ్చగున్నది అనే పరిస్థితిలో మీరున్నారు. మీ అందరూ మొదట మీరు చూసుకోండి, తర్వాతే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు బానిస బతుకులు బతుకుతూ, మీరు మోచేతి నీళ్లు తాగుతూ ఇంకొకరి గురించి మాట్లాడితే అసలు మాకు తెలుగుదేశానికి ఏం సంబంధం? నువ్వు మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్ను చూసి జాలపడాలి, మీ మంత్రులను చూసి జాలపడాలి, మీ ఎమ్మెల్యేలను చూసి జాలపడాలి, అలాగే మీ కేడర్లను చూసి జాలపడాలి. ఆఖరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే మీ పార్టీ అధ్యక్షుడి దగ్గరే ఇదే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాడి దగ్గర కూడా బానిస బతుకులు బతికిని నువ్వా మాట్లాడేది? మీ నాన్నగారు అంటే మాకందరికీ చాలా గౌరవం విశాఖపట్నంలో. ఆ గౌరవం కూడా తీసి పడేసావు ఈరోజు. అంత బానిస బతుకు నువ్వు బతుకుతూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతా ఎంతవరకు కరెక్టు? కాబట్టి నీకు ఎప్పుడు స్వాతంత్రం వస్తుందో చూసుకో. మళ్ళీ ఏమంటావు, 175 సీట్లలో నువ్వు మీరు గెలు మీరు నిలబెట్టగలరా జనసేన పార్టీ అని నువ్వు అడుగుతున్నావా? ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నీది మింది గ్రామం, గాజువాకలో నిలబడే దమ్ము ధైర్యం లేక కులాన్ని అడ్డు పెట్టుకొని అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో నించొని ఈరోజు అనకాపల్లికి అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు అనకాపల్లికి రేపు నీకు ఓటేయ్యని తెలిసి పక్క చూపులు చూస్తున్న నువ్వు అడిగే అంత దమ్మున్నాడు బా నాకు. నువ్వు అది చూసుకో ఫస్ట్. నువ్వు ముందు అనకాపల్లిలో నిలబడడానికి నీకు ధైర్యం ఉందో లేదో చూసుకో. కానీ 175 సీట్ల గురించి నువ్వు మళ్ళీ తర్వాత చూసుకుంది కానీ అమర్, ఇది ఎలా పడితే ఎలా మాట్లాడటం కాదు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుకో. మీకు ధైర్యం లేక మీరు బానిస బతుకులు బతికి అవతలలు బతుకుతున్నారంటే ఎవరు ఎవరి గురించి? మీకు ఈరోజు నేను చెప్తున్నా, మా జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరం కూడా చాలా ఎంతో స్వాతంత్రంతో ఉంటాం. మా పార్టీ కూడా ఎంతో స్వాతంత్రంతో మేము రన్ చేసుకుంటాం. మా నాయకుడు కూడా చాలా స్వాతంత్రంగా ఉంటాడు. మరి మీరు కదా, మీ నాయకులు కానీ మీరు కానీ ఎంత స్వాతంత్రం ఉందో ఒకసారి ప్రజలను అడిగితే తెలుస్తుంది. మేము 100% మేము ఒక స్వాతంత్ర సమరయోధులని గౌరవించుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వాళ్ళం మేము. మేమైతే మీరు ఉంటారు కదా కొంతమంది, మరి మేము చెప్పలేము అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏదో అంటూ ఉంటారు కదా, వాళ్ళలాగా వాళ్ళ వెనకాతలో వాళ్ళ అడుగుజాడల్లో నడిచే వాళ్ళ మీరుంటారు. కాబట్టి నేను నోటితో అనలేను. నేను అనాలా? అనగలనా? ఏదో చార్లెస్ సోబరాజను లేకపోతే ఇంకొకలను అనాలా? అనలేం కదా. కానీ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ముందు తెలుసుకో. ఈరోజు ఏదో బటన్ నొక్కడానికి మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, కనీసం అచ్యుతాపురం నుంచి మాటూరు రోడ్డు కూడా బ్లాక్ టాప్ వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. అది తెలుసుకొని ముందు మీ ముఖ్యమంత్రిని రోడ్డు మీద వెళ్తే రోడ్డు కూడా ఎంచుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి నువ్వు జనసేన గురించి మాట్లాడుతున్నావు. డైరెక్ట్గా ఈరోజు ఆ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో నువ్వు దిగడానికి కారణం అదే. ఇంకా చాలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ మీరందరూ కూడా ఆ కబంధ హస్తాలతో బయటకు వస్తారని, మీకు స్వాతంత్రం రావాలని ప్రార్థిస్తూ మేము 100% 2024లో మీ పార్టీ నుంచి ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.